విపక్షాల మాటలు వినే ప్రసక్తి లేదు, వాళ్ళ మాటలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం మాకు లేదన్నమాట కేసీఆర్ గారు మాట్లాడారు. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? నిన్న క్యాబినెట్ మీటింగ్లో కేసీఆర్ గారు మాట్లాడినటువంటి సందర్భంలో విపక్షాల మాటలు మేము పట్టించుకోవాల్సిన లేదని చెప్పి చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఏదైతే మేము చేస్తున్నటువంటి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి విపక్షాలు ఉన్నాయో వాళ్ళకు కూడా దాదాపు 50% ఓట్లు ప్రజలు వేసింది. కేసీఆర్ గారు 40-50% తన గెలవలే ఓట్లు, అది అంశము. అదే కేసీఆర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది రైతుల కోసం, కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడంలో అర్థం లేదనే విధంగా మాట్లాడడం అనేది సహేతుకమైనది కాదు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఇవ్వకంత ముందు కూడా ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు మీరు ఏదైనా తీసుకోండి, ఇలా పేరు మార్చిన కాళేశ్వరాన్ని కూడా ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుగా రూపకల్పన చేసి దానికి ఒక అంకురార్పణ చేసి ఈ ప్రాజెక్టు కడితే 200,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయని ఆలోచన చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కేవలం దాన్ని పేరు మార్చేసి ఇక దాని ఏదో కాళేశ్వరాన్ని నేనే కట్టినని చెప్పుకోవడం కేసీఆర్ గారికి సరిపడదు. అదేవిధంగా మహబూబ్నగర్ రంగారెడ్డి, అదే పాలమూరు రంగారెడ్డి, ఎత్తిపోతల, జూరాల, నాగార్జునసాగర్, శ్రీశైలము ఎన్ని ప్రాజెక్టులు కట్టింది, ఈ ప్రాజెక్టుల ద్వారా 100,000 ఎకరాలకు నీరు అందించింది. దేశవ్యాప్తంగా స్వతంత్రం వచ్చిన తర్వాత తీసుకుంటే 8.7 లక్షల కోట్ల ఎకరాలకు ఇవాళ నీరు అందుతుందంటే కాంగ్రెస్ పట్టినటువంటి కట్టినటువంటి ప్రాజెక్టులే. ఈయన వచ్చేం చేసి మనం వైవునారే తీసుకుందాం ఉదాహరణ, భీమా ఫేస్, సంగంబండ, భూత్పూర్ రిజర్వాయరు, కలవకుర్తి ఎత్తిపోతల పథకము, చాలా లిఫ్ట్లు, ఇవాళ నెట్టంపాడు అయితేనేమి, కోయిల్ సాగర్ అయితేనేమి, సరళ సాగర్ అయితేనేమి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో కట్టినవే. ఈ కట్టినటువంటి ప్రాజెక్టులకు కరెంటు ఉత్పత్తి పెరగడం వల్ల కరెంటు ఉత్పత్తి ద్వారా కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టుకొని నీళ్లు వార కొడుతున్న కేసీఆర్ తప్పితే, ఈయన కొత్తగా ఒక దగ్గర ఒక శంకుస్థాపన చేసి దాన్ని ప్రారంభించి నీళ్లు పారగొట్టే ఎక్కడ చేయలేదు. అదేవిధంగా కట్టినటువంటి ప్రాజెక్టులకు ఉన్నటువంటి లింకు కాలువల ద్వారా, లేదా ఎక్కడైనా పల్లం ఉంటే ఆ పల్లం ద్వారా కాలువలు ఏర్పాటు చేసి కొన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండొచ్చు. కానీ ఆ నీళ్ళు ఇవ్వడానికి అవకాశం పడ్డ, ఆ నీళ్ళు ఇవ్వడానికి దోహదపడే ప్రాజెక్టులను కట్టేది కాంగ్రెస్ పార్టీ. దాన్ని కేసీఆర్ గారు విస్మరిస్తే ఇక ఆయనంత చరిత్రహీనుడు, ఆయనంత అజ్ఞాని ఎవరున్నారని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నా. ఇలా ఏమన్నాడు, మేము కాంగ్రెస్ పార్టీ కోసము మేము కార్యకర్తలు నాయకులు ఎక్కడి వారు అక్కడ దీక్షలు చేసినాం రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏముంది మరి ఈయన చెప్పినటువంటి దాంట్లో. ఇలా ఏం చెప్తుండంటే, నోరు తెరిస్తే ప్రగతి భవన్లో కూర్చొని అబద్ధాలు తప్ప ఏం చెప్తలేడు. ఒకటే వెంకటేష్ గారు నేను చెప్పేది ఏంటంటే, ఆయన ఏమంటుండు, మొట్టమొదటి 24 మార్చి రోజు ప్రగతి భవన్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమన్నాడు, సంతక ఫైల్ ఇక్కడ తీసుకురండి అని చెప్పేసి 25,000 కోట్లకు నేను సంతకం చేస్తున్నా, బ్యాంకులకు అష్యూరెన్స్ ఇస్తున్న గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి 25,000 కోట్లకు సంబంధించిన ధాన్యాన్ని నేను కొనుగోలు చేస్తా, చిరుధాన్యం కానీ అది ఏ ధాన్యం కానీ గింజ, రైతు గింజ నుంచి నేను కొంటా అన్నటువంటి వ్యక్తి 25,000 కోట్లు అన్నాడు. నిన్న ప్రెస్ మీట్లో ఏమన్నాడు, 35,000 పెట్టి కొంటున్నా కాంగ్రెస్ వాళ్ళు దీక్షలు చేసి ఏమవుతుంది అన్నాడు. అంటే 10,000 కోట్లు ఆయన నోటు ద్వారానే ఇచ్చిస్తాడా? 25,000 కోట్లకు సంతకం చేసినటువంటి వ్యక్తి 15 రోజులు వచ్చేసరికి, 4 రోజులు వచ్చేసరికి 10,000 కోట్లు పెంచుతాడా? ఇది ఎంత అబద్ధం. ఆయన సంతకం పెట్టిందే ఆయన ధ్యాస లేకుండా అయిపోయింది. నేను ఇంకొకటి ప్రశ్నిస్తా ఉన్నా, ఇదే ముఖ్యమంత్రి గారు, ఇదే వ్యవసాయ అధికారులు, మీరు చూడండి, మార్చి 18 రోజు పేపర్లో వచ్చింది, రిలీజ్ చేసింది, ఈసారి రబీ సాగు అంటే యాసంగి పంట, రాష్ట్రంలో 40 లక్షల ఎకరాలలో వరి పంట వేయడం జరిగింది. దిగుబడి వచ్చినప్పుడు అదే చెప్పింది, 40 లక్షల ఎకరాల్లో వరి పంట పండింది అని. నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన, నేను కూడా వ్యవసాయమే చేస్తాను ఇప్పటికి సమయం దొరికినప్పుడల్లా, అంటే ఒక ఎకరాకు 25 క్వింటాలు వస్తాయి, లేదా బాగా పండిస్తే 30 వస్తాయి. కానీ ఈసారి అకాల వడగళ్ళ వర్షం వల్ల కొంత నష్టం జరిగింది, అక్కడక్కడ తాలు ఇవ్వడం వల్ల కొంత నష్టం జరిగింది. వెలిసి 25 క్వింటాలు వేసుకుందాం, 40 లక్షల ఎకరాలకు ఎకరానికి 25 క్వింటాలు వేస్తే 10 కోట్ల క్వింటాలు అవుతుంది, అంటే 1 మెట్రిక్ టన్ను క్వింటాలు అవుతుంది. మరి 10 కోట్ల క్వింటాలకు మొత్తం ఈయననే కొన్న, గింజ పడ్డ గింజ సేళ్ళకి వెళ్ళి పడ్డ గింజ పడ్డట్టు ఈయననే కొన్న 10 కోట్ల క్వింటాలు అవుతుంది. 10 కోట్ల క్వింటాలకు 1,835 రూపాయలు ధర చెప్పిండు ఆయన. 1,835 రూపాయలు ధర వేస్తే
పద్దెనిమిది కోట్ల 35 లక్షలు అవుతాయి. మరి 25 వేల కోట్లు అని ఎట్లా అంటావు? మళ్ళీ నెల అయిన తర్వాత సోయి తప్పి మళ్ళీ 35 వేల కోట్లు అని ఎట్లా అంటావు? ఏంది ఇది ఎక్కడ పోతుంది? నువ్వు చెప్పే అబద్ధాలు ఏంది? నువ్వు కూర్చున్నది ఒక అత్యున్నత స్థానమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి పదవిలో ఒక ముఖ్యమంత్రివి నువ్వు. నువ్వు మాట్లాడే మాటలకు నీ ప్రెస్ మీట్కు ఇంకో ప్రెస్ మీట్కే పొంతన లేదు. నీ అధికారులే చెప్పిరు 40 లక్షల ఎకరాల్లో నీరు వరి వండింది అని. నీ అధికారులే చెప్తుర్రు, మీ వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిర్రు, నువ్వు కూడా 24th రోజు ప్రెస్ మీట్లో చెప్పినావు 40 లక్షల ఎకరాల్లో ఇవాళ వరి దిగుబడి అవుతుందని. మరి 10 కోట్ల క్వింటాళ్లకు 18 వేల కోట్లు అవుతుంది మొత్తం గింజ నీవే కొంటే. ఇప్పుడు నేనే ఉన్నా రైతులు నాకు 300 సంచులు అయినాయి. మా నాయన తిన్నింకే పెట్టుకున్నాడు, మళ్ళీ వచ్చేసరికి ఇట్న పొట్లోకి పెట్టుకున్నాడు. ఇటుకాల సేను పని చేసేటోళ్ళకు వాళ్ళకు వీళ్ళకు బియ్యం ఒడ్లు పెట్టాలి కల్లాల ఇవన్నీ పోతే నాకు తెలిసి 18 లక్షల క్వింటాలు 10 కోట్ల క్వింటాలు కాదు 8 కోట్ల క్వింటాలే అవుతాయి. మరి పెట్టుకోలేదు కదా రైతు పంట పండించి తిన్నికే పిల్లలకు కొడుకులకు కోడళ్లకు బిడ్డలకు సుట్టాలకు సంచో బియ్యము పసిలు ఈయనకి పెట్టుకోలేదు కదా. ఇటుకాడ పని చేసే వాళ్ళకు మేతరోళ్ళు ఉంటారు, సాకలోళ్ళు ఉంటారు, మంగళోళ్ళు ఉంటారు, ఒడ్లు పెట్టాలి. మరి ఇవన్నీ తీస్తే 8 కోట్ల క్వింటాల కంటే ఎక్కువైలేవు. నువ్వు చెప్పే 18 8 అంటే 12 కోట్లు 13 కోట్ల రూపాయలు అవుతాయి. 1000 కోట్లు 25 వేల కోట్లు ఎట్లయితేవో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. పోనీ మామిడి పళ్ళు బత్తాయి పళ్ళు రకరకాల పళ్ళు వంటున్నా అంటున్నాడు, వాటన్నిటికీ వంటే కూడా 50 60 కోట్లకు ఎక్కువ కావు. ఇవన్నీ గవర్నమెంట్ వంటే. ఇక మీరు మార్కెట్లకు వెళ్ళండి, రైతులు తెచ్చి రోడ్ల మీద కూర్చొని అమ్ముతున్నారు పళ్ళు, రకరకాల పళ్ళు. మహబూబ్నగర్లో చూస్తే శ్రీనివాస కాలనీ నుంచి వన్ టౌన్ వరకు మొత్తం రోడ్డు ఇరువైపులా 3 కిలోమీటర్లు పళ్ళే అమ్ముతున్నారు. మరి నువ్వేడగొన్నావు? ఇవన్నీ కూడా ఎట్లున్నాయంటే మొత్తం మోసం చేయడము, పబ్లిక్ను తన మాటల ద్వారా ఏదో మెస్మరైజ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. నేను ఇంకొకటి చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటాడు. ఏం చేయలేదే, రైతులకు ఏకకాలంలో 2 దఫాలుగా 100,000 రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు. నీలాగా జూట మాటలు చెప్పి ఓట్లేసినప్పుడు రాగానే 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అంటే ఏమైందా, 2.5 రెండు నెలలు అవుతుంది 1 రూపాయలైనా రుణమాఫీ చేసినవా? ఇవాళ ఏమంటున్నాడు, 12 వేల కోట్లకు రుణమాఫీ నేను శాంక్షన్ చేస్తున్నా, 25 వేల లోపున్నోళ్లకు రుణమాఫీ చేసేస్తా అని. మరి వాటిలో చెప్పలే కదా ఈయన ఎన్నికల మేనిఫెస్టోలో 25 వేల కోట్లకే మాఫీ చేస్తా, తర్వాత 100,000 ఏనంటే నీ కథ ఏదో చూస్తుండే ఆ రోజు రైతులు. ఓట్ల నాడేమో ఒక మాట చెప్తావు, ఇవాళేమో 25 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తా అంటావు. గత సంవత్సరం గత ఎన్నికలు ఇప్పుడు ఇచ్చినటువంటి రుణమాఫీ ఇప్పటివరకు జరగలేదు 4 విడతలుగా. అసలు కంటే వడ్డీ ఎక్కువైంది. నువ్వు రుణం మాఫీ చేస్తే 100,000కి 100 కూర్చుంటే 100,000 మాఫీ అయితే 100,000 అట్లే కూర్చున్నది. నువ్వు చేస్తావని దరిద్రం నీ మాటలు నమ్మి రైతులు కట్టుకోలేకపోయి బ్యాంకర్స్ తన మాటవా బ్యాంకులు మళ్ళీ రెన్యువల్ చేయడం లేదు. ఇలా ఇంకొకటి చెప్తా ఉన్నా, రైతులకు నేను ఇంత చేసినా అంత చేసాను రైతు బంధు గురించి గొప్ప చెప్పుకుంటాడు. ఏం చేసినావు నువ్వు ఇప్పటిదాకా? నేనే సాక్ష్యం. నాకు 2వ విడత 3వ విడత 1వ విడత 4వ విడత, ఇది యా విడుతున్నా తెలియదు, యా విడత నాకు రాలేదు. ఈ ఏమన్నాడు, వర్షాకాలానికి రైతు బంధు రిలీజ్ చేస్తానని నిన్న ప్రెస్ మీట్లో. పోయిన వర్షాకాలం రైతు బంధు పైసలే ఇప్పటికి రాలేదయ్యా. పోయిన యాసంగి పైసలు రబీకి సంబంధించిన రైతు బంధు పథకలే ఇప్పటికి రాలేదు. 5 ఎకరాలకు మించిన వాళ్ళకి ఎవరికి వేయలేదు ఇంతవరకు. 5 ఎకరాల లోపున్నోళ్ళకే వేసినావు. 2018 ఆగస్టులో ముందస్తు ఎన్నికలు పోయినావు కాబట్టి ఓట్లు కావాలి కాబట్టి అప్పుడు అందరికీ వేసినావు. 70 ఎకరాలు 100 ఎకరాలు 300 ఎకరాలు ఎన్ఆర్ఐగా ఉండి అమెరికాలో గ్రీన్ కార్డు ఉండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి ఫామ్ హౌస్లో స్విమ్మింగ్ పూల్లో బార్ హౌస్ ఉన్నటువంటి సర్వే నెంబర్ భూమి కూడా వేసినావు. అప్పుడు ఓట్లు అవసరం ఉండే. ఇప్పుడు ఏం అవసరం లేవు కదా, మాటలు చెప్పాలే బతకాలే. నువ్వు ఆ కాంగ్రెస్ను విమర్శించేది రైతుల కోసం ఏకకాలంలో 100,000 రూపాయల రుణమాఫీ చేసింది. నేను ఇంకోటి అడుగుతా ఉన్నా, ఈరోజు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే 300 400 మహా అయితే సన్నబియ్యం సోనమసూరి 500 క్వింటాలు ఉంటుండే వడ్లు. 2014 వరకు నేను డేట్లు ఎందుకు చెప్తున్నా అంటే మీరు తీయండి లెక్కలు తీయండి, 2014 వరకు మేము ఏది తెచ్చినాం క్వింటాల రేటు 1400 1600 వడ్లు క్వింటాలకు రేటు తెచ్చిచ్చి పెట్టినాం మేము. అప్పుడు డిఏపిని పెంచనీయలే, యూరియాని పెంచనీయలే, 1400 నుంచి 1600 మధ్యన వడ్ల రేటు పెట్టినాం. ఇవాళ నువ్వు వచ్చి తెచ్చిన తెలంగాణలో 6 ఏళ్లలో నువ్వు ఎంత పెంచినవాయా? 1835 రూపాయల గుంటున్నావు.
అంటే 235 రూపాయలు 6 ఏళ్లలో నువ్వు పెంచితే 400 నుంచి 10 ఏళ్లలో మేము 1600 పెంచితే నువ్వు చేసినావా రైతులకు గొప్ప, మేం చేసినామా? మాటలు తప్ప చేతలు లేవు. ఇవన్నీ మొత్తం గింజలు కొన్నా అంటున్నావు. ఈ 40 లక్షల ఎకరాలలో పండిన 10 కోట్ల టన్నులు కూడా నువ్వు ఉన్నది 10 10, అంటే 1010 దొడ్డు బియ్యమే కొన్నావు. ఆర్ఎన్ఆర్ ఉన్లే, బీపీటీ ఉన్లే, ఏమి కొనకుండా అన్ని నీలెక్కేసుకుంటున్నావు. ఇన్ని లక్షల కోట్లు కొన్నా ఇన్ని పైసలు ఇచ్చినాను, తప్పుడు సమాచారం ఇస్తున్నావు. సామాజికవేత్తలు కూడా ఆలోచన చేయాలి. నిన్ను ఎవరు అడిగేటోళ్ళు లేదని నువ్వు చెప్పింది చెప్తున్నావు, నువ్వు చెప్పినది చేస్తున్నావు. కాబట్టి ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా ఎవరిని మోసం చేసినావో, నువ్వు తెలంగాణ కోసం కాంగ్రెస్ను మోసం చేసేవి, తెలంగాణ కోసం నీ ఎమ్మెల్యేలను అంతా మోసం చేసేవి, ఉద్యమంలో నీకు ఊపిరిచ్చిన వాళ్ళందరినీ మోసం చేసేవి, అయినా నీకు శాపం తగులుతుందో లేదో దేవునికి తెలవాలే. కానీ రైతులను మాత్రం మోసం చేయకు, రైతులకు మాత్రం అబద్ధాలు చెప్పకు. కడుపుకు అన్నం పెట్టే, దేశానికి అన్నం పెట్టే రైతులకు నువ్వు అబద్ధం చెప్తే అది అతకదు. ఇవాళ రైతులకు నువ్వేం చేసినావయ్యా? నువ్వు రాకన్నా ముందు రైతులకు బిందు సేద్యానికని ట్రాక్టర్లు ఉంటే ట్రాక్టర్ల కేజీవీళ్ళు, నాగేళ్ళు ఉంటే నాగేళ్ళు, సబ్సిడీలకు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ అయ్యా, ఎన్ని సబ్సిడీలకు ఇచ్చినాం మేము? ఎన్ని తోటలు మేము పంపిపకాలు చేసినాం? ఎన్ని లక్షల ఎకరాలలో తోటలు వెతితే మేము సబ్సిడీలు ఇచ్చినాం, బిందు సేద్యం ఏర్పాటు చేసినాం? నువ్వు వచ్చినాక 1 ఎకరా కన్నా 1 సబ్సిడీ ఇచ్చినావా? ఇయ్యలే, మాటలు చెప్తావు, నేను ఇది చేసినా అది చేసినా. మాకడ సబ్సిడీలు ఇవ్వకుండా, మాకు రావాల్సినటువంటి ఏమంటారు మద్దతు ధర ఇవ్వకుండా నువ్వు ఈ రైతు బంధు ఒకటి ఇస్తున్నావు. అంటే ఇట్ల తినేది ఇట్లకెళ్ళి తిప్పి తినబెడుతున్నావు, అది మా రైతులు నమ్ముతున్నాం. ఏ కేంద్ర ప్రభుత్వం మన బీజేపీ చేసింది దీక్ష, ఎట్లా చేస్తారా బీజేపీ దీక్ష? మద్దతు ధర ఇవ్వాల్సింది భారతీయ జనతా పార్టీ, రైతుల దగ్గర ప్రతి గింజ ఉనాల్సింది భారతీయ జనతా పార్టీ. ఇవాళ అదే భారతీయ జనతా పార్టీ రైతులు పండించిన ధాన్యాన్ని దాపెట్టుకుందామంటే ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేయలేదు. దేశవ్యాప్తంగా 514 ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఈ 5 ఏళ్లలో ఏర్పాటు చేస్తే తెలంగాణలో 1 ఏర్పాటు చేసినరా బీజేపీ నాయకులారా, మీరు కూడా ఆలోచన చేయాలి. అటువంటి బీజేపీని తెలంగాణలో 1 ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ అన్న ఏర్పాటు చేయండి అని ఒత్తిడి తేలేని దద్దమ్మ కేసీఆర్. ఇలా ఎక్కడున్నాయి ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఉన్నాయా? మరి మహబూబ్నగర్లో కృష్ణానది వారుతుంది తంగడి నుంచి శ్రీశైలం వరకు నీళ్లున్న దగ్గరన్నా 2 ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేయమని అడిగినాం, చేసినావా? రైతులు పండించిన ధాన్యాన్ని దాపెట్టుకోనికి గిడ్డంగులు లేవు, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్ లేవు, పండిన పంటలు అమ్ముకోవడానికి లేవు. ఇంతగానం ఉన్నా అంటాడు అనగానక కేసీఆర్. రైతుల దగ్గర తరువుడు తూకం తీసుకుంటున్నారు. మేము కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతుల దగ్గర డైరెక్ట్ కొన్నాం. మీలాగా ఐకేపీలకు, వెప్మాలకు, పిఎస్సిఎస్లకు అంటే కోఆపరేటివ్ బ్యాంకులకు మేము కమిషన్లు 38 రూపాయలు ఇచ్చి ఎప్పుడు కూడా కొనలే. ఇలా కమిషన్ చేసినా రైతుల దగ్గర కొంటున్నారు. 40 కిలోల సంచి ఉంటే వాడు 1200 గ్రాములు కలంకాడ తీస్తాడు, రైస్ మిల్కి వచ్చినాక తాలుందని చెప్పేసి ఈడు 40 కిలోల కాడ 200 తీస్తాడు. అంటే 100 కిలోల కాడ 5 కిలోలు 6 కిలోలు పోతే నువ్వేముద్ధరిస్తున్నట్ట రైతులకు? మిల్లర్స్ని అదే మాయి చేయలేని అసమర్థుడు నువ్వు. రైతులు కళ్ళంకాడ వారి సంచులు లారీలో లోడ్ వేసిన తర్వాత అక్కడ ఏఈఓ సంతకం చేసి సర్టిఫికెట్ ఇస్తాడు, ఇన్ని సంతులు ఇన్ని కింటాలనే ఆడికే వన్ పని అయిపోయింది రైతుది. మళ్ళీ ఎందుకు వస్తారా రైస్ మిల్లర్లు అక్కడికి? మిల్లర్లు 100లాది మంది రైతులను పిలిపించి మీ ఇచ్చిన ఒడ్లలో తాలుంది, మేము తరువుడు తీస్తామని రైతులను వేధిస్తుంటే నీ ప్రభుత్వం, నీ అధికారులు, నీ ఎమ్మెల్యేలు అసమర్థులుగా ఏం చేయలేకపోతున్నారు. నువ్వు రైతుల గురించి ప్రేమ ఒలకపోసి నువ్వు కాంగ్రెస్ పార్టీని రైతులకు ఏం చేయలేదంటే సిగ్గుండాలని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రశ్నిస్తున్నాను.